ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద టీటీడీ ఈవో తనిఖీలు. భక్తులకు మరిన్ని వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి. తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలు. తిరుచిపై దర్శనమిచ్చిన శ్రీ సీతారామ లక్ష్మణులు. చంద్రగిరి కోదండరామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు. యాగశాలలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్ల లక్కీ డిప్ వివరాలను టీటీడీ విడుదల చేసింది. భక్తులు ఆయా తేదీల్లో తిరుమలలోని సిఆర్ఓలో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటరైజ్డ్ డిప్లో పేరు వచ్చిన భక్తులు టికెట్ పొందుతారు. ఈ మేరకు నవంబర్ నెలలో లక్కీ డిప్ కోటా వివరాలను చూస్తే నవంబర్ 1వ తేదీన 9 అర్చన టికెట్లు, నవంబర్ 2న మేల్చాట్ 4, పూరాభిషేకం 9 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే నవంబర్ 6వ తేదీన తోమాల 14 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. 9వ తేదీన మేల్చాట్ 3 టికెట్లు, పూరాభిషేకం 3 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక 16వ తేదీన మేల్చాట్ 3, పూరాభిషేకం 11, 23వ తేదీన మేల్చాట్ 4, పూరాభిషేకం 9, 30వ తేదీన మేల్చాట్ 1, పూరాభిషేకం 8 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న పలు ఆలయాల అభివృద్ధికి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శ్రీకారం చుట్టారు. స్థానిక ఆలయాలకు రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి గోవిందరాజస్వామి ఆలయం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా ఆలయ దక్షిణ మాడ వీధిలో పార్కింగ్ సదుపాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ సంబంధించిన స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆలయ పడమట మాడ వీధిలోని పాత హుజూర్ భవనం, జ్యువెలరీ విభాగం, పాత ఈవో బంగ్లాను ఆయన పరిశీలించారు. ఇక ఉత్తరమాడు వీధిలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. ఇక ఆలయ అభివృద్ధిలో భాగంగా పాదరక్షల కేంద్రాన్ని, లగేజీ, సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లను పరిశీలించారు. ఆ తర్వాత ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారికి పుష్పమాలలను తయారు చేసే భవనాన్ని, అద్దాల మండపాన్ని పరిశీలించారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులు చేయడానికి ప్రణాళికను రూపొందించి దశలవారీగా చర్యలు తీసుకుంటామన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుపతిలో పురాతనమైనటువంటి ఆలయం, విశేషమైనది శ్రీ గోవిందరాజస్వామి ఆలయం. ఇటీవల కాలంలో సింఘాల్ గారు ఈవో గారుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రముఖంగా ఉన్నటువంటి ఆలయాలని కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ని ఎంపిక చేసి వారిని అడాప్ట్ చేసుకుని ఆ టెంపుల్స్ అన్నీ కూడా అన్ని కోణాల్లో అభివృద్ధి చేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఆ క్రమంలో ఈ గోవిందరాజస్వామి టెంపుల్కి ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీ బాలాజీ గారిని నియమించాము. ఆయన ఈ టెంపుల్నంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏమేమి ఇంప్రూవ్మెంట్ మెజర్స్ తీసుకుంటే టెంపుల్ ప్రిమిసెస్ అంతా కూడా మంచిగా కనిపించి భక్తులకి అందరికీ కూడా బాగా ఆహ్లాదకరంగా ఉంటుందో, ఒక భక్తిభావం ఇంకా పెరుగుతుందో, ఆ రకమైనటువంటి ఒక ప్రతిపాదన ఈవో గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ గోవిందరాజస్వామి టెంపుల్కి ఊరు మధ్యలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నది. దీనికి పార్కింగ్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పరిష్కరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని కూడా గుర్తించి అక్కడ పార్కింగ్ని డెవలప్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే ఈ ఆలయ ప్రాంగణంలో మరి అంత క్షుణ్ణంగా ఈవో గారు, సిఈ గారు, తర్వాత ఎఫ్ఐ గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులందరూ కూడా బృందంతో పరిశీలన చేశాము. సో ఏ మెజర్స్ ఒక దశల వారీగా అన్ని కూడా తీసుకుంటే ఈ టెంపుల్ ఇంకా బాగా పురోగతి చెందుతుంది, భక్తులకి సౌకర్యంగా ఉంటుంది అనే విషయంలో ఒక కార్యాచరణ మొదలు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. వృద్ధులు, వికలాంగులకు టీటీడీ కల్పిస్తున్న శ్రీవారి దర్శన విధానంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి బుధవారం ఉదయం వృద్ధులు, వికలాంగులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం అందించే శ్రీవారి దర్శనం టికెట్లను 700 నుంచి 1000కి పెంచింది. ఈ విషయాన్ని
పరిగణనలోకి తీసుకుని వృద్ధులు వికలాంగులు బుధవారం ఉదయానికి బదులుగా మధ్యాహ్న సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని కళ్యాణోత్సవం మండపంలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులను చక్కగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. నయన మనోహరంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు కర్పూర హారతలు సమర్పించారు. చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన చంద్రగిరిలో టీటీడీకి అనుబంధ ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. మంగళవారం ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం పవిత్ర విసర్జన జరిపి స్వామి అమ్మవార్లను ఆలయం ముందు కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర పరిమళ ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులు చక్రతాళ్వార్లకు స్నపన తిరుమజనం నిర్వహించారు. తర్వాత చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కోరిన కోరికలు నెరవేరుస్తూ అభయహస్తంతో దర్శనమిస్తున్న అన్నారం ఆంజనేయుడు భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. 1000 సంవత్సరాల చరిత్రతో అలరారుతున్న ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారంలో వెలసిన శ్రీ వరగట్టు ఆంజనేయ స్వామివారు అభయప్రదాతగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం నిత్యం భక్తులతో అలరారుతుంటుంది. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలియడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఒకనాడు ఈ ప్రాంతమంతా చిట్టడవిలా ఉండేది. పరిసర గ్రామాల రైతులు ఈ ప్రాంతంలో పశువులను మేపేవారు. ఒకనాడు కొందరు రైతులు మధ్యాహ్నం చెట్టు వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో స్వామివారు కలలో కనిపించి తాను ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు తెలిపారు. అప్పుడు అందరూ కలిసి వెతుకగా అక్కడే కొండపై బండరాయిలో స్వయంభూగా వెలసిన శ్రీ ఆంజనేయ స్వామివారు కనిపించారు. దీంతో భక్తులు ఎంతో సంతోషంతో ఆ ప్రాంతమంతా శుభ్రపరిచి స్వామికి పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి వరగట్టుగా నామకరణం చేసి ఆలయాన్ని నిర్మించారు. పచ్చటి ప్రకృతి సోయగాల నడుమ నెలవైన ఈ క్షేత్రం ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికతను పంచుతూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆహ్లాదకరమైన ఈ ప్రాంతంలో కొద్దిసేపు సేద తీరుతారు. ఈ క్షేత్రంలో నిత్యం అంజనీసుతుడికి ఫల పంచామృతాలతో అభిషేకాలు, ఆకుపూజలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి వరగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఏటా శ్రావణ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతారు. ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు, శ్రీకృష్ణాష్టమి, వినాయక నవరాత్రులు తదితర ముఖ్యమైన పండుగలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. భక్తులు ప్రతి శని మంగళవారాల్లో స్వామివారిని దర్శించి ఆలయంలో భజనలు చేస్తారు. ఇక భక్తులు తమ గ్రహ దోషాల నివారణకు ఆలయంలో నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్వామివారి సన్నిధిలో 21 రోజుల పాటు నిద్ర చేస్తే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం. ఆరోగ్య ప్రదాతగా అభయహస్తంతో కటాక్షించే అన్నారం ఆంజనేయ స్వామివారి దర్శనం
సకల శుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరం ఉత్సవ శోభతో ప్రకాశించింది. నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. భక్తులు ఆయా ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకుని పూజలు జరిపారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మారేడుపల్లిలోని శ్రీ కంచి కామకోటి సర్వేశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ తదితర క్రతువులను జరిపారు. తరువాత మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఆది దంపతుల కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. అలాగే కవాడిగూడలోని శ్రీ సంకట విమోచన హనుమాన్ ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాలైన పరిమళ ద్రవ్యాలతో స్వామివారి మూలమూర్తిని అభిషేకించారు. రజత కవచం, కిరీటం, సింధూరం, తమలపాకులు, గజమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు అంజలి సుతుణ్ణి దర్శించుకుని అభయప్రదానం పొందారు. ఇక భోరఖ్పూర్ దేవుని తోటలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్ఠిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భాలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, గజమాలలతో అలంకరించి సహస్ర నామార్చన నిర్వహించారు. భక్తులు స్కందుణ్ణి దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అభయాంజనేయ స్వామివారి సేవలో తెలుగు రాష్ట్రాలు తరించాయి. స్వామివారికి ఇష్టమైన మంగళవారం నాడు పవనసుతుడి ఆలయాలు శోభిల్లాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆంజనేయ స్వామివారి ఆలయాలు అభిషేకాలు, కుంకుమార్చనలు, సింధూరార్చనలతో ఆధ్యాత్మిక శోభను పంచాయి. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని అన్నారం ఆంజనేయ స్వామివారి ఆలయం ప్రత్యేక అర్చనలతో శోభిల్లింది. ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చిన భక్తులు ప్రదక్షిణలు గావించిన అనంతరం స్వామివారి దర్శనంతో తరించారు. ఈ సందర్భంగా హనుమంతుడికి ఫలపంచామృతాలతో అభిషేకం చేసి చందనంతో అలంకరించాక ఆకుపూజలతో స్వామివారికి మంగళ నీరాజనాలు పలికారు. భక్తులు హనుమాన్ చాలీసాను పఠిస్తూ స్వామివారి సేవలో ధన్యులయ్యారు. అలాగే కరీంనగర్లోని గణేష్ నగర్ ఆంజనేయ స్వామివారికి కూడా ఆకుపూజ చేశారు. అనంతరం స్వామివారిని నయన మనోహరంగా అలంకరించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి అంజనీ సుతుణ్ణి దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామికి మంగళవారం సందర్భంగా చక్కగా అలంకరించారు. ఆపై ప్రత్యేక పూజలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు రామదూత సేవలో ధన్యులయ్యారు. అలాగే పాలమూరులోనూ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని చూడముచ్చటగా అలంకరించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆంజనేయుణ్ణి దర్శించుకుని స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ ఆవరణలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో
ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడి నుంచి ప్రయాణించే వారందరూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందుకున్నాకి తమ రైలు యాత్ర ప్రారంభిస్తారు. ఈ క్రమంలో మంగళవారం పుష్పమాలలతో అందంగా అలంకరించిన ఆంజనేయ స్వామివారిని భక్తులు కరుణారా దర్శించుకున్నారు. అర్చక స్వాములు మంగళ నీరాజనాలు పలికి నైవేద్య సమర్పణ గావించారు. విశాఖపట్నం సీతమ్మధారలో కొలువైన ఆంజనేయ స్వామివారికి మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు జరిగాయి. భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి పవనసుతుణ్ణి మనసారా సేవించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు స్వామివారిని నయన మనోహరంగా అలంకరించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహించిన 35వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు యోగ్యతా పత్రాల ప్రదానోత్సవం వరంగల్ టిటిడి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. మార్చి 31వ తేదీన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ధార్మిక పరీక్షల్లో కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన 20,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన 12 మంది విద్యార్థులకు అధికారులు యోగ్యతా పత్రాలను అందజేశారు. తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన సంగీత కార్యక్రమం ఆహుతులను అలరించింది. విశాఖపట్నం నక్కవానిపాలెంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. మంగళవారాన్ని పురస్కరించుకుని కార్తికేయునికి భక్తులు స్వయంగా క్షీరంతో అభిషేకించారు. అనంతరం అర్చక స్వాములు స్వామివారికి అర్చన నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి మాత ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకించి పట్టువస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చన జరిపారు. భక్తులు ఈ పూజాదికల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే పట్టణంలోని శ్రీ కోదండరామాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాములు వారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామలక్ష్మణులకు పంచామృతాభిషేకాలు జరిపి తిరుమంజనాన్ని నిర్వహించారు. తర్వాత విశేషంగా అలంకరించి కర్పూర ఆహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారులను దర్శించుకుని భక్తి ప్రపతులతో ప్రణమిల్లారు. అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలో కొలువైన శ్రీ వేదగాయత్రి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వేకువజామునే శ్రీ గాయత్రి అమ్మవారిని వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి విశేషంగా అలంకరించిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో శ్రీ గాయత్రి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన జరిపారు. అలాగే జిల్లాలోని ఉరవకొండ మండలం శివపురంలో కొలువైన శ్రీ దుర్గమ్మ ఆలయంలో పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పాలు, నిమ్మకాయల మాలలతో అలంకరించి విశేష పూజాదికాలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నేతి దీపాలను వెలిగించారు. చిత్తూరులోని పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ పొన్నియమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కలకలాడింది. అమ్మవారికి ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలుత ఆలయంలోని గణనాథుడికి, గంగా సమేత శివపార్వతులకు ప్రత్యేక అర్చనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం క్షీర కలశాలకు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆపై భక్తులు కలశాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. తదుపరి అర్చక స్వాములు కలశాలలోని పాలతో దివ్యమంగళ రూపంతో మెరిసిపోతున్న అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేశారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వివిధ రకాల కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో సువాసిని పూజ చేశారు. అనంతరం మహిళా భక్తులు వరుస క్రమంలో కూర్చుని లలిత సహస్రనామ పారాయణంతో కుంకుమార్చన చేశారు. భయాలను పోగొట్టే అభయప్రదాత ఆంజనేయుడికి విజయనగరం భక్తులు నీరాజనం పలికారు. విజయనగరంలోని పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం పవనసుతిని అర్చించి తరించారు. శ్రీరామదూతకు అభిషేకం చేశారు. ఆపై నిమ్మకాయ దండలు, వడమాలలతో సుందరంగా అలంకరించారు. హనుమకు ప్రీతిపాత్రమైన సింధూరంతో అర్చించారు. శ్రీరామనామస్మరణతో ఆ భక్తాగ్రేసరుడిని పూజించి ధూపదీప నివేదనలు అర్పించారు. విజయవాడ నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి పంచమి సందర్భంగా విశేష పూజలు జరిపారు. ఉదయపూర్వమే అర్చక స్వాములు స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలతో, పరిమళ భరిత పుష్పాలతో అలంకరణ చేసి షోడశోపచార పూజాదికాలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను తులసిమాలలతో ప్రత్యేకంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు లక్ష్మీ నృసింహస్వామివారిని కనులారా తిలకించి తరించారు. అలాగే విజయవాడ నగరంలోని పాత బస్తీలో కొలువైన శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అభిషేకాలు జరిగాయి. వేకుజామునే భక్తులు పరమశివునికి అభిషేకం చేసేందుకు పవిత్ర జలాలు, పంచామృతాభిషేకాలు చేతపట్టి శివాలయం ఎదుట క్యూ కట్టారు. అర్చక స్వాములు పాలు, చక్కెర, పెరుగు, తేనె వంటి మధుర పదార్థాలతో, నమ్మక చమకాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు.
అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి మంగళ కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో బుక్కరాయలు నిర్మించిన అతి పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చాతుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. రజిత కవచం, స్వర్ణాభరణాలతో, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం స్వామివారి పాదాల చెంత కథక్ నృత్యం నీరాజనంగా సాగింది. కోల్కతాకు చెందిన అలిగుంజన్ చంద్రాణి బృందం ప్రదర్శించిన కథక్ నృత్యం శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.